పోతాగబోతూ ఉదయమిద్ర లేవగానే భార్య రాత్రి జరిగిన గొడవ గుర్తుకొచ్చి బాగా ఫీల్ అయ్యాడు. పడేసిన బీర్ బాటిల్స్ని చూసి అసలు గొడవ అంతటికీ ఇవే కదా కారణమని ఆ బాటిల్స్ అన్నింటినీ పగలగొట్టాడు. మొదటి బాటిల్ పగలగొట్టి నా భార్యతో గొడవ పడడానికి కారణం నువ్వే, రెండో బాటిల్ పగలగొడుతూ నా పిల్లలకు నేను దూరం అవడానికి కారణం నువ్వే, మూడో బాటిల్ చేతిలోకి తీసుకొని గమనించాడు. ఆ బాటిల్ ఇంకా ఫుల్గా ఉంది, సీల్ తీయలేదు, నువ్వు పక్క నుండి రాత్రి జరిగిన గొడవకి నీకు ఎలాంటి సంబంధం లేదు అని ఆ బాటిల్తో తాగబోతూ అంటాడు. ఆ ఊళ్ళో ఒక్కడు మాత్రమే మాంసాహారి, మిగతా వాళ్ళంతా శాకాహారులే. మాంసాహారి వండే వంటల వాసనకి ఇబ్బంది పడి గ్రామ పెద్దకి ఫిర్యాదు చేశారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా మాంసాహారికి ఇక్కడ నుంచి నీ వాళ్ళెవరికి ఇబ్బంది ఉండకూడదని గ్రామ పెద్ద చెప్పాడు. సరేనని తల ఊపాడు మాంసాహారి. తర్వాత గ్రామ పెద్ద మాంసాహారికి మీద గంగా జలం చల్లి, నువ్వు పుట్టుకతో మాంసాహారివే. మరుసటి రోజు మళ్ళీ అదే ఇంటి నుండి చికెన్ వాసన వచ్చింది. గ్రామ పెద్ద గ్రామస్తులతో కలిసి వెళ్ళి చూస్తే మాంసాహారి చికెన్ మీద గంగా జలం చల్లుతూ నువ్వు పుట్టుకతో కోడివి, ఇప్పటి నుండి నువ్వు బంగారు తుంపవి అని అంటున్న మాంసాహారి. ఓపిస్ నారి భర్తతో రైలు ప్రయాణం చేస్తున్న తన భార్యకు దాహం వేస్తుందని గంట నుంచి చెప్తున్నా కానీ నీళ్లు తీయకపోవడంతో భార్య చిరాగ్గా ఏవండి అని గట్టిగా అరుస్తూ మీరు ఇప్పుడు బాటిల్ బాటిల్ కొంటారా లేదా అని అనగానే భర్త సర్లేదే, నెక్స్ట్ స్టేషన్లో వాటర్ బాటిల్తో పాటు వేడివేడి సమోసాలు, జిలేబీలు, మిర్చి బజ్జీలు కూడా తీసుకొస్తా సరేనా? అప్పుడు భార్య అబ్బా సూపర్ అండి, మీరు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయండి. అప్పుడు భర్త కదా ఆ నీళ్ళతో నిదాహం తీరిపోద్ది. భార్య దొంగ సచ్చినోడా.